ఎవరైనా మిస్ కాకండి, ఎవరు మిస్ అయినా కానీ యూత్ లో నిజంగా కలిసి మాత్రం ఎవరు మిస్ కాకండి, ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుంది. ఆ గీత సాక్షి అని వాటర్ఫుల్ మూవీ నిజంగా ఒక కెరియర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు మంచి మూవీ వచ్చింది. అల్టిమేట్ చాలా బాగుంది. ఇక హీరోయిన్ గురించి చెప్పాలంటే, ముందు హీరో గురించి చెప్పాలి, బాడీ కానీ ఆ యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అద్భుతం. నిజంగా కామెడీ సెన్స్ అయితే అందరం ఎంత కామెడీ చాలా ఎంజాయ్ చేసినారు. సినిమాలో ఎంతో పెద్ద ఎంజాయ్ చేసిన క్లైమాక్స్ అయితే ఎంజాయ్ చేశారు. ఒక అమ్మాయి ఇద్దరికి అన్యాయం గురించి సినిమా అనేది వండర్ఫుల్ గా చేశారు. అలాగే డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కలెక్షన్ కోచ్ చేస్తే ఇలాంటి సినిమాలు రావడం చాలా తక్కువ. అందులో ఉన్నా నిజంగా రిజర్వ్ చేస్తూ ఉన్నా. నాకు ఎక్కువగా మీ కామెడీ కానీ కాంపిటీషన్స్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక హీరో ఉంటే లాంగ్వేజ్ మాత్రం నిజంగా ఒక యాక్టింగ్ పరంగా కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ టోటల్ కాంప్లెక్స్ హీరో ఉన్న లక్షణాలు చాలా వండర్ఫుల్ అన్న చాలా బాగుంది. అంటే ఒక ఫ్యామిలీతో కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాని ఖచ్చితంగా చూడండి. గీత సాక్షి అనే ఒక సినిమా ఇంత బాగా ఉంటుందని నేనైతే అనుకోలేదు. చాలా బాగుంది. ఈరోజు ప్రీమియర్ షోకి ఇంత రెస్పాన్స్ పబ్లిక్ లో ఒక మనం ఊహించని సంఘటనలు అన్ని చెప్పడం కళ్ళ కట్టినట్టు వండర్ఫుల్ డైరెక్షన్ మాత్రం వండర్ఫుల్ డైరెక్షన్ సార్ చాలా బాగుంది. ఆ సినిమాకి సంబంధించి ఏంటంటే ఆడియన్స్ ఏమైతే కోరుకుంటే అదంతా చూపించడం చాలా వండర్ఫుల్. థ్యాంక్ యూ. అవసరం వేరే లెవెల్ వస్తే అయ్యలేదు. అంటే ఆ కేసు బాధలు కష్టాలు అయితే అంటే ఫ్రెష్ ఉంది స్టోరీ. ఆ పాత స్టోరీ కూడా ఫ్రెష్ స్టోరీ యాక్టింగ్ మాట్లాడుకుంటున్నాను. ఆ బాధ ఫ్రెష్ సూపర్ మూవీ అండి. గీత సాక్షి వస్తుంది లాస్ట్ సీజన్ చాలా బాగుందండి. కొత్త కంటెంట్ ఎక్కువ లేదు. అంటే నేను జోక్ అయితే సూపర్ సూపర్ సీపర్ అసలు సినిమా చేస్తే ఎక్కువ శాతం ఏమంటారు అంటే సీరియల్ హీరో సీరియల్ అందులోనే బాగుంటారు, సినిమాలో బాగుంటారు అని అంటారు. నిజంగా ఈ సినిమాలో సీరియల్ హీరో అని అసలు మొత్తం కంటలు ఏంటి సినిమాలో డైరెక్టర్ కూడా సూపర్ సూపర్ సూపర్. సాంగ్స్ యాక్టింగ్ కంటెంట్ అన్ని సూపర్. నాకు చాలా నచ్చేసాయి. ఆయన అమ్మాయి గురించి ఆయన పోలీసులు లాయర్లు వీళ్ళంతా నచ్చని పట్టేస్తారు. అంటే అమ్మాయి చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో అమ్మాయిలకు జరిగిన నష్టం ఎక్కువ కాబట్టి ఉంది. దాంట్లో ఉన్న స్టోరీ ఉంటే కూడా చాలా డిఫరెంట్ స్టోరీ చాలా బాగుంది. అండ్ ఇది చెప్పాలంటే పోలీసులు అండ్ లాయర్లు కావచ్చు లక్షలకి పనిచేస్తారు అని ఇందులో చూపించారు. అది అయితే నిజం 100% 80% ఇలానే ఉంటారు. ఓన్లీ 20% మాత్రం పోలీసులు లాయర్లు నా ఓన్ ఫీలింగ్. సో అది మంచిగా చూపించారు. అది నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. స్టార్టింగ్ సాంగ్స్ ఎంతో ఎమోషనల్ ఉంది. స్టార్టింగ్ గూస్ బంప్స్ టైప్ సాంగ్ ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఆదర్శ్ గారు యాక్టింగ్ చాలా హ్యాపీగా అనిపించింది. అదే నేను సీరియల్ చాలా బాగా చేస్తాను. ఆదర్శ్ చాలా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. అండ్ అమ్మాయిలకు గురించి చాలా మంచి వస్తున్నాయి కదా. దాంట్లో అది కొంచెం ఇమోషనల్ ప్రకృతి అనిపించింది. ఎందుకంటే ఒక అమ్మాయి కోసం గొప్ప స్టాండ్ తీసుకోవడం అనేది ఒకటి చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా అంటే అమ్మాయిల కోసం అమ్మాయిలో కాదు, అబ్బాయిల సపోర్ట్ ఉంది కొంచెం సొసైటీ అంతా బాగుంటుంది కదా. చాలా బాధపడ్డారు ఆదర్శ్ గారు. అయితే ఈ మూవీ అంతా ఆదర్శ్ గారి కోసమే అండి. చాలా చాలా బాగుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్ గా తీశారు. చాలా బాగా నచ్చింది. ఆదర్శ్ గారు యాక్టింగ్ సూపర్ ఉంది. సిక్స్ ప్యాక్ మస్తు ఫైట్స్ అయితే ఇలా తీసేసారు. అందరు యాక్టర్స్ యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి. హీరోయిన్ అన్ని స్క్రీన్ ప్లే డైరెక్షన్ సాంగ్స్ అయితే వేరే ఫస్ట్ సాంగ్ వచ్చిందండి అమ్మాయిల గురించి. లిటరల్లీ గూస్ బంప్స్ మస్తు అంటే మస్తు ఉన్నాయి. సాంగ్స్ అన్ని స్క్రీన్ ప్లే అన్ని బాగా సీరియల్ యాక్ట్ అట్లా అనిపించలేదు. ఆయన యాక్టింగ్ ఇలాగ తీసేసారు మొత్తం వేరే అంటే వేరే మస్తుంది.
మోస్ట్లీ హ్యాండ్సమ్ ఉంటారు మళ్ళీ అందులో. ఇంకా ఈ పోలీస్ వాళ్ళ గురించి కూడా చాలా బాగుందండి, అంటే అందరికి నమస్తే అండి. ఇప్పుడు గీతా సాక్షి సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. నా హీరో గారు వచ్చేసి ఇంతకుముందు సీరియల్ చేశారు, బట్ ఇప్పుడు కూడా మన డెబ్యూ మూవీ చేశారు అనమాట హీరోగా. బట్ ఒకటే మాట చెప్తున్నా, ఇంటర్వెల్ లో ఫైట్ చెప్తున్నా, ఇంటర్వెల్ లో ఫైట్ తో సీరియల్ యాక్టర్ కాదు, సినిమా హీరో అయిపోయినాడు. ఇది మాత్రం వండర్ఫుల్ ఇయర్స్. ఎందుకంటే తను సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ఇంటర్వెల్ లో, ఇంటర్వెల్ బ్లాక్ లో అయితే పక్కా తెలుసుకుంది. ఎందుకంటే ఆ బాడీ మెయింటైన్ చేయడం అనేది ఆషామాషి కాదు. సిక్స్ ప్యాక్ బాడీ ఉన్న హీరో మన టాలీవుడ్ దొరికినా మళ్ళీ చెప్పుకోవచ్చు. ఇంకొకటి చెప్పాలంటే హీరో గారు ద బెస్ట్ ఎక్సలెంట్. ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలకు ప్రొడ్యూసర్ అనేది వెన్నుముక. ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ, ఇలాంటి హీరోలను ప్రోత్సహిస్తూ, ఇంకా తెలుగు ఇండస్ట్రీ మంచి మంచి హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సూపర్ గీతా సాక్షి గురించి చెప్తున్నాను, ఎక్సలెంట్ 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 మూవీ. 22 రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు చూసి దాన్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ఎక్సలెంట్ ఉంది. పెద్దింటి కుటుంబ తప్పు చేసి అమాయకులు ఎలా ఇస్తారు అలా ఈ గురించి చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్ రావాలి. సినిమా బ్రో గీత సాక్షిగా చూసాను, ఎలా అనిపించింది బ్రో? చాలా అంటే చాలా బాగుంది. అంటే మనం కొన్ని సినిమాలు డిసైడ్ అవుతాము, సినిమా అయితే కంపల్సరీ చూడాలి. గీతా సాక్షి అనే కాన్సెప్ట్ ఏంటి బ్రో? ఇది మంచి కంటెంట్ వచ్చింది. అంటే బయట జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి, రేపులు మర్డర్లు అలా జరుగుతున్నాయి కదా, రేప్ కేసు జరిగి మర్డర్ చేస్తారు. సో దాని చుట్టూ కాకపోతే మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక మంచి హీరో, అంటే ఒక మంచి కుర్రాడు ఆ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుంచి బయటికి ఎలా రావాలి, ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, ఆయన ఎలా తీసుకొస్తుంది, హీరో ఎలా చాలా ఎక్కడ కూడా మనకి సీరియల్ యాక్టర్ అని చెప్తాను కదా, నాకు ఎక్కడ కూడా సీరియల్ యాక్టర్ కావాలి. మంచి హీరో మెటీరియల్ చూస్తున్నాను. సీపు ఇంటర్వెల్ వచ్చాక మామూలుగా ఉంటాను. ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది, ఇంటర్వెల్ నుంచి ఎక్కడ సీరియల్ నుంచి ఇప్పుడు మూవీ చాలా బాగుందండి. ఎందుకంటే ప్రజెంట్ అమ్మాయిలు జరిగి జరిగి చాలా జరుగుతున్నాయి కదా, ఇలాంటి మూవీస్ అన్ని వస్తూ ఉంటే బాగుంటుంది అన్నమాట. అంటే ఈ తరహాలో చాలా మూవీస్ వచ్చాయి అంటే లైక్ డిఫరెంట్ స్టోరీ ఇది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ హీరో యాక్టింగ్ అయితే నాకు ఒక ఇంటర్వెల్ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా ఎంజాయ్ చేశాను నేను. పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. ఎందుకంటే యాక్టింగ్ సీరియస్ లో సూపర్ ఉంటుంది, అండ్ మూవీలో కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. దానికి తగ్గట్టు మ్యూజిక్ కూడా బాగా కంపోజ్ చేశారు. సో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్. అండ్ హీరో కూడా చాలా క్యూట్ గా చాలా బాగా చేశారు. తర్వాత కామెడీ యాక్ట్ పేరండి హీరో గారి ఫ్రెండ్స్, అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బాగా నవ్వుతున్నాడు, మంచి కామెడీ చేశారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, కంప్లీట్ ఫ్యామిలీ. ఎక్కడైతే కోరుకోవట్లేదు, సెకండ్ అయితే సస్పెన్స్ ఎక్కడ లేకనిపించలేదు. సెకండ్ హాఫ్ అయితే సస్పెన్స్ గా ఉంది. అసలు నెక్స్ట్ ఏమవుతుంది, ఏమవుతుంది, ఎవరన్నా వెళ్ళాలంటే మేమే షాక్ అయినాం లాస్ట్ వరకు. సో మంచి సస్పెన్స్ అండ్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక అదే మనకి జిల్లాలో ఇక్కడ ఎక్కడ వస్తుందో అన్న సీన్
మనం నిజంగా ఒక ఫ్యామిలీ స్టోరీ అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ సినిమా కానీ వెళ్ళాలని భయపడుతున్నాం అంటే అట్లా ఏమేమి సినిమా ఉన్నాయో అది పిల్లలతో చూడొచ్చాలి చూడకూడదని బాధపడుతున్నారు. కానీ ఈ సినిమా మాత్రం పక్క ఫ్యామిలీతో పోవాలి. ఈ లవర్స్ వీళ్ళు అందరికంటే ఫ్యామిలీకి ఇంకా బాగా సక్సెస్. అలాంటి దసరాకి సినిమా అయితే వచ్చేసాం దసరాకి ఇంట్లో ఫెస్టివల్ చేసుకోవద్దు థియేటర్ ఫెస్టివల్ యుగాదికి ఇంట్లోనే ఫెస్టివల్ చేసుకోవడం థియేటర్ చేసుకోండి మంచిగా ఫ్యామిలీ సినిమా అయిపోతుందా అని అడిగితే 5.3 5 5 మొత్తం అన్నలకి అయితే మొత్తం వేరు సినిమాలు శిక్ష మాత్రం అన్నకి 5 సంవత్సరాలు పడింది వస్తున్నాం కానీ పక్క సినిమా ద్వారా తెలిసింది ఒకటి ఒకటే తెలిసింది సినిమా నిన్న చేయడానికి మాత్రం పక్క నిన్న పడదు. ఎప్పటికైనా వాడు బయటకు వచ్చినాక క్రికెట్ 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 అన్నట్టు నిన్న చేయడానికి ఎప్పుడైనా ఎనిమిది సార్ కంగారు ఇట్లాంటి సినిమానికి చెప్పాలంటే ఒక లేడీస్ మంచి కళ లేడీస్ అనే సొసైటీకి జరుగుతున్న ఇలా చెప్పాలంటే లాస్ట్ టైం వచ్చింది మంచి వాడినే రేపు చేసిన వాడిని అసలు జైలు జ్ఞాపకం పని చేస్తూ వాళ్ళకి ఎలా చెప్పాలి దాన్ని చెప్పాలంటే క్లైమ్ సీక్వెన్స్ మూవీ ద్వారా జనాలకి వెళ్ళి మంచి మెసేజ్ అనమాట. మెసేజ్ ఉన్న